మార్నింగ్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నావేంట్రా? అయినా ఏంట్రా ఇది, రోడ్ పైన పిచ్చోళ్ళ కూర్చున్నావు? ఏమీ లేదు లేరా. ఏమీ లేకపోవడం ఏంట్రా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోరా, ఆలోచించడం కూడా వేస్ట్. అన్ని మర్చిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. మర్చిపోవడం అంత ఈజీ కాదురా, లైఫ్ అని అనుకో. చూడరా, లైఫ్లో చాలా అనుకుంటాం కానీ అవన్నీ పాసిబుల్ కావురా. ఈ విషయం కూడా అంతేరా, అయినా నీకు సపోర్ట్ కూడా ఎవరూ లేరు. నా మాట విను, నీకు మంచి లైఫ్ ఉంది. ఇది కాకపోతే వేరొకటి, అనవసరంగా ఫ్యూచర్ పాడు చేసుకో. కమాన్ గెట్ అప్, వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. నీ ఇష్టం రా. లైఫ్లో ఏదో ఒకరోజు తప్పకుండా అనుకుంటాం నేను చెప్పేది కరెక్టే అని. జస్సిని చూసినట్టు నాకు కార్తిక్ ఏదైనట్టు నాకు కూడా అవుతుంది. నువ్వు కూడా ఏమై చేస్తావో. మధ్యలో వాళ్ళేం చేశారు? ఇంత అందమైన అమ్మాయికి చెప్పుకోలేని పేరు పెట్టారు కదండి. అంత చెప్పుకోలేని పేరేం కాదు. మరి చెప్పచ్చు కదా. చెప్పేదాకా వదిలేలాడు. ప్రవల్లిక. బాగున్నారండి. అదే బాగుందండి మీ పేరు. హలో, అసలు ఎవరు మీరు? ఏంటి న్యూసెన్స్? నాకు న్యూసెన్స్ కాదండి, న్యూ సెన్స్తో ఆలోచించండి. మీతో కొంచెం మాట్లాడాలి. బాబు మీ అబ్బాయికి దండం. అమ్మాయిలు కనపడితే చాలు, ఫాలో అవుతారు, ఫ్రెండ్ అంటారు, ఎఫ్బి అంటారు, ఫస్ట్ సైట్లోనే లవ్ అంటారు. హలో హలో, నేను ఇప్పుడేం అనలే కదండి. అయినా ఏంటండి, వాట్సాప్ లేదా ఫార్వర్డ్ మెసేజ్ వచ్చినట్టు ఇంత క్లాస్ ఇచ్చేసారు. ఎలాగో మీరు అనేది అదే కదా, ఐ హేట్ సచ్ టైప్ ఆఫ్ బాయ్స్. అయినా ఏంటండి మీ అమ్మాయిలు? అసలు మీ ఒంటరిగా నడిస్తే వాకింగ్ అంటారు, అదే మేం చేసే వాకింగ్ ఎదురుగా అమ్మాయి ఉంటే ఫాలోయింగ్ అంటారు. ఏంటండి మాకు బాధ. ఏమండి, రామాయణంలో రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు, సీతతో పాటు సూర్పణఖ కూడా ఉందండి. రావణుడు బట్టి రామాయణాన్ని, సూర్పణఖను బట్టి శ్రీజాతిని జడ్జ్ చేయలేం కదండి. అయినా నేనెవరో, ఎందుకు వచ్చాను, ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇవేమీ తెలియకుండా నన్ను ఎలా జడ్జ్ చేస్తున్నారండి. అయినా సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా, మీరెవరో తెలియకుండా, ఐఎమ్ సారీ.
అబ్బాయికి అంత కోపం కూడా ఉండకూడదండి. అయినా అమ్మాయిని కదా, ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి కదండి. ఏమైనా సైనట్ టెస్ట్ అనే తెలుసుకోవచ్చమ్మ, కానీ మీ అమ్మాయిని తెలుసుకోవడం చాలా కష్టమండి బాబు. సరే చెప్పండి, ఏదో చెప్పాలన్నారు కదా. ఇక్కడ వద్దండి, మీ లొకాలిటీ కదా, నా వల్ల మీకు ప్రాబ్లం అవడం నాకు ఇష్టం లేదు. ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. నా కోసం సెక్యూర్గానే ఆలోచిస్తున్నాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అదే మీ చైల్డ్హుడ్ ఫ్రెండో లేక ఇంటర్ క్లాస్మేటో లేదా బీటెక్ బ్యాచ్మేటో అడిగితే ఎలా ఆలోచిస్తారా? వాళ్ళు ఫ్రెండ్స్, నువ్వు స్ట్రేంజర్వి. అయినా వాళ్ళు ఫ్రెండ్స్ కాకముందు స్ట్రేంజర్సే కదండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. లేదండి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. నమ్మొచ్చనే అనిపిస్తుంది. క్యూరియాసిటీ వల్ల కన్విన్స్ అయ్యాను, బట్ ఒక్క 10 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ ఫస్ట్ టైం అండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. కాఫీ షాప్కి అది అమ్మాయితో. ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పాలన్నారు కదా. చెప్తానులేండి, కానీ కాఫీ షాప్ వాడు కొంచెం లాస్లో ఉన్నాడంట, సో మనం కాఫీ తాగి వాడు కొంచెం బూస్ట్ ఇద్దామా? సరే, కాఫీ వచ్చేలోపు చెప్పండి. నేను చెప్పేసరికి మీ కాఫీతో పాటు క్లారిటీ కూడా వస్తుందిలేండి. సరే చెప్పండి. నా పేరు అర్జున్, నేను ఒక సాఫ్ట్వేర్ టెక్కీని. జాబ్ నా ప్రొఫెషన్, షార్ట్ ఫిల్మ్స్ నా ప్యాషన్. మా ఫ్రెండ్స్ అనుకునేంత మంచోని కాదు, అలాగనే ఎనిమిస్ అనుకునే ఎదవని కాదు. ప్రేమిస్తే ప్రాణమిస్తా, కోపం వస్తే కొడతా, ఫ్లాట్లో పాల్స్ అవుతా, మీటింగ్లో మందు కొడతా. ఇదండి సింపుల్గా నేను. సో మీరు ఇప్పుడు నన్ను మీ షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయమని అడుగుతారన్నమాట? లేదులండి, మీ అమ్మాయిలకి ఒక ఎదవలాంటి ప్రపోజ్ చేసినా ఊరుకుంటారేమో, కానీ మాలాంటి వాళ్ళు వచ్చి షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ అంటే మాత్రం ఇంత వైలెంట్గా రెట్ అయిపోతారు, తెలిసిందేగా. అవును, నాకు ఇంట్రెస్ట్ లేదు, అయినా మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. ఐఎమ్ సారీ. అయినా ఏంటండి మీ అమ్మాయిలు అసలు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదంటారు, ఎందుకండి అంత భయం? మేమేమైనా రామ్ గోపాల్ వర్మల బీచ్లో దొరిలిస్తామా లేక రాఘవేంద్రరావుల పళ్ళతో కొడతామా? షార్ట్ ఫిలిం అండి, ఇది షార్ట్ ఫిలిం. మా కళ కృషి, ఒక అందమైన భావాన్ని అతి తక్కువ సమయంలో చూపించే క్రియేటివిటీ అండి. దానికి మీరు ఇచ్చే బదులు నాకు పబ్లిక్ అవడం ఇష్టం లేదు, మా ఇంట్లో తిడతారు. అయినా అసలు యూత్లో షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుని చేతులు పిసుక్కుంటూ ఆస్వాదిలేసుకుంది కేవలం మీ అమ్మాయిల వల్లనండి. మా అమ్మాయిల వల్ల? అవునండి, మీ అమ్మాయిల వల్లే. మీరేమో రిజెక్ట్ చేస్తారు, వ్యూవర్స్ ఏమో అమ్మాయిలు ఉంటే కానీ చూడరు. ఎవరికి చెప్పుకోరండి మా బాధ. అయినా స్కిన్ టచ్ లేకుండా లవ్లో ఉన్న డెప్త్ని చూపించడం ఎంత కష్టమో తెలుసా అండి. సారీ అండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. నేను చెప్పే స్టోరీ అయినా విని యాజ్ ఎ ఫ్రెండ్గా కరెక్షన్ చెప్పండి చాలు ప్లీజ్. సరే చెప్పండి మీ కథ. ఓపెన్ చేస్తే కన్వీనియన్స్ కోసం చేస్తుందంతా నేనేనని, హీరోయిన్ మీరేనని అనుకోండి. నా పేరు, నేను ఒక అనాథని. అన్నం పెట్టడానికి అమ్మ, ధైర్యం చెప్పడానికి నాన్న, ఇలాంటి బంధాలు ఏమీ లేని ఒక మనిషిని. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్షాప్ అంటారు, ఎంప్టీ మ్యాన్ డెవిల్ అంటాను నేను. ఒక సన్నీ డే, లవ్లీ మార్నింగ్, రోజులాగే ఉంది కానీ సడన్గా శ్వాసలో వేగం పెరిగింది. నన్ను తాకిన చల్లగాలి నాకేదో సందేశం తెచ్చినట్లు నన్ను పిడుస్తుంది. నా గుండె లోతుల్లో నుండి నన్ను ఎవరో పిలిచినట్లు అనిపించి నా ఎడం పక్కకు తిరిగి చూస్తే కుడివైపు నుండి తాను.
వంద సంవత్సరాల క్రితం మిస్సింగ్ పోస్టర్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కనిపించినట్లుగా నా మనసు గెంతులేస్తుంది. ఆ నిమిషం అక్కడ ఉండలేకపోయాను. అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని తన వైపు. హే, ఓపెనింగ్ బస్టాప్ సీన్ అద్దిరిపోయింది, చాలా బాగా కనెక్ట్ అయింది, సూపర్ ఉంది. ఆ తర్వాత ఏమైంది చెప్పు. ఏంట్రా ఇది, ఇంత మంచి జాబ్ దట్ 2 ఇయర్స్లో వదిలేసుకుంటావారు? పైగా ఇన్ డ్రీమ్ కదరా. నీకు తెలుసు కదరా, 1 ఇయర్ బ్యాక్ వరకు నాకెవరూ లేరు. ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను ఒక్కడనే ఆనందంగా ఉంటానరా. కానీ ఆనందాన్ని పంచుకోవడానికి తోడుగా ఎవరు ఉండరురా. నన్ను నేను పరిచయం చేసుకున్నప్పుడు కూడా అనాథనే చెప్పుకున్నాను. ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోతే అదే అనాథగా మిగిలిపోతానరా. మరి తనకు చెప్పావారా? ప్రేమ ఇదో మంచి ఫీలింగ్ రా, కంటికి కనిపించదు కానీ మనసుని కదిలిస్తుంది. నా ప్రాణానికి రూపం అంటే అది తనేరా. అంతా అయిపోయిందిరా, ఇంకా ఒక్క మాట మిగిలి ఉంది చెప్పడానికి. తను వినేసిందిరా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. డోంట్ వరీ రా, నువ్వు మంచోడు, నీకంతా మంచి జరుగుతుంది. అయోమయంలో అలా నించొని ఉండిపోతాడు. సమాధానం కోసం చూసే ప్రశ్నల నన్ను చాలా ఎక్కువగా ఊహించుకున్నావు, అయినా అసలు అలా చా ముగింపు చెప్పే సమాధానం రేపు చెప్తాను నీకు. నన్ను చాలా ఎక్కువగా ఊహించుకున్నావు, అయినా అసలు అలా చా ముగింపు చెప్పే సమాధానం రేపు చెప్తాను నీకు. ఏంట్రా ఇది? ఏమో తెలీదు, హక్కీం అన్నది. I love you. చాలా బాగుంది కథ, సాసం తెలుసా? I love you. What? పిచ్చా నీకేమైనా? ఆర్ యూ క్రేజీ? నా షార్ట్ ఫిల్మ్లో రోల్ కోసం కాదు మీతో మాట్లాడుతుంది, నా లైఫ్లో లీడ్ రోల్ కోసం. నేను అప్రోచ్ అయిన విధానం తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పాలనుకుంటున్న మాట ఇదే. నీకు ఇష్టమైన బస్టాప్లోనే ఉదయం 10 గంటలకు వెయిట్ చేస్తూ ఉంటా.
నిన్న నాతో ఇక్కడే మాట్లాడావు కదా వస్తారనుకోలేదు డిసిషన్ చెప్పాలిగా yes or no no or no నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నిన్న వెళ్ళిన ఫోర్స్ చూస్తేనే అర్థమైంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేస్తారా అమ్మాయిలన్నాక కొంచెం టైం తీసుకోవాలి కదా ఏంటి షాక్ అయ్యారా లేదు డిసాపాయింట్ అయ్యా అబ్బాయిలు ఇంతేరా ప్రపోజ్ చేస్తారు ఒప్పుకోకపోతే హార్ట్లెస్ అంటారు ఒప్పుకుంటే క్యారెక్టర్లెస్ అంటారు మా అమ్మాయిలకి ఆలోచించుకోవడానికి ఉండేంత టైం మీ అబ్బాయిలకి వినడానికి ఉండదు ఏమండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పింది వినండి ఐఎమ్ సారీ నా మాట ఒక్కసారి వినండి ప్లీజ్ అండి ప్లీజ్ నా కోసం ఎంక్వైరీ చేస్తారనుకున్నాను నీ పేరు అర్జున్ నీకు ఒక చెల్లి ఒక తమ్ముడు నువ్వు చదివింది బీటెక్ చేసేది సాఫ్ట్వేర్ నీ శాలరీ 25K నీ మెల్లో ఒక గోల్ చైన్ ఉండాలి రీసెంట్ గా నీ ఫ్రెండ్ కి అవసరం పడితే తాకట్టు పెట్టి మనీ ఇచ్చావు ఇంట్లో పోయిందని చెప్పావు నీకు స్మోకింగ్ అలవాట్లేదు ఒకేషనల్ గా మందు కొడతావు రీసెంట్ గా యుఎస్ వెళ్ళడానికి ట్రై చేసావు పోలీస్ స్టేషన్ లో కేసు ఉండడం వల్ల వీసా రాలేదు మీ సిస్టర్ ని ఏడ్పించినందుకు ఒకరిని కొట్టావు వాడు కేసు పెట్టాడు ఈ మంత్ ఎండింగ్ దాని సెటిల్మెంట్ ఉంది ఈ రోజు హెల్త్ బాగాలేదని ఆఫీస్ లో వంక చెప్పి ఇక్కడికి వచ్చావు చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా ఓ నా కోసం చిన్న సెట్ స్క్రిప్ట్ రాశారుగా ఇవన్నీ మీకు ఎలా తెలుసు నాకు ఊహ తెలిసాక నేను చూసిన ఫస్ట్ ఫోటో నా మైండ్ లో కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ నా మనసుకి నచ్చిన మొదటి అబ్బాయివి నువ్వే నువ్వు చెప్పిన మాటలకి పడిపోలేదు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా నిన్ను అబ్జర్వ్ చేశాను ఫాలో చేశాను ఎంక్వైరీ చేశాను అన్ని తెలుసుకున్నాను రాక్షసి ఇదంతా తెలిసి ఇంతరా ఎందుకు ఆడావే నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా నా మొబైల్ కి యూస్ చేసే కోడ్ కూడా నీదే 74161 రే నువ్వే చేసావా చాలా బాగుందిరా అవును అవును ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుందాం ఇప్పుడే కదా కథ మొదలైంది చేసుకుందాంలే అవును ఇంతకీ ఆ ఫోటోలో నా అబ్బాయి నిన్ననే ఎలా చెప్తున్నావు నువ్వు అన్నీ ఇప్పుడే చెప్పేస్తారేంటి వచ్చే కథలో చెప్తాలే వచ్చే కథలో కూడా నువ్వే హీరోయినా మరి ఎంత టాలెంట్ పెట్టుకుని ఎందుకురా చెప్పలేదు చెప్పి నీతో కూడా అనిపించుకోవడం ఇష్టం లేక ఏమనిపించుకోవడం రా నేను షార్ట్ ఫిల్మ్ తీస్తాను ఎవరికి చెప్పినా నన్ను ఏదో పిచ్చవాళ్ళు చూసేవారా ఒక లేని ప్రపంచాన్ని సృష్టించి అందులో మనల్ని విహరించేలా చేసేదా ఆ సినిమా అది మనం తీసి స్క్రీన్ పై చూసుకున్నప్పుడు ఆనందమే వేరరా జాబ్ చేస్తూ ఎన్ని లక్షలు సంపాదించిన రాదురా ఈ ఆనందం ప్రతి వాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటాడురా కానీ నాకు ఆ ఫ్రెండ్ కూడా లేడు పోనీలేరా పేరెంట్ సపోర్ట్ ఉందిగా పేరెంట్సా అమ్మ ఆకలి చూస్తుంది నాన్న నా కెరీర్ గురించి ఆలోచిస్తారు అంతేకాని మన మనసులో ఏముందో అర్థం చేసుకోరు షార్ట్ ఫిల్మ్ తీస్తాను అని చెప్తే ఏదైనా ప్రాఫిట్ వచ్చే పనులు చేయమంటున్నారు ప్రాఫిట్స్ వచ్చే పనుల వల్ల మనీ వస్తుంది కానీ మనసుకు సాటిస్ఫాక్షన్ రాదురా ఈ పేరెంట్స్ మనకు ఎంత ఆస్తులు ఇచ్చామా అని ఆలోచిస్తారు కానీ ఆస్తుల కన్నా మనకు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ చాలరు ఏదైనా సాధించవచ్చు ఇప్పటి వరకు ఫ్రెండ్ అంటే ఏంటో మాత్రం చూసావు కానీ ఇప్పుడు సపోర్ట్ చేసే ఫ్రెండ్ చూస్తావు మనం రోజు తిరిగే ఫ్రెండ్స్లో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి వాటిని గుర్తించి మనం కూడా ఎంకరేజ్ చేద్దాం